టెన్. టీ టెన్ టైటిల్ పోర్ లో ఉండాలంటే ప్రతి పెర్ఫార్మెన్స్ ఫైనల్ పెర్ఫార్మెన్స్ లా ఇవ్వాలి. అందుకే మా వాళ్ళు అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. మారొచ్చు, టైం టేబుల్ మారొచ్చు, కానీ మా టాలెంట్ ఉన్న టీమ్ లీడర్స్ కామెడీ టైమింగ్ లో మాత్రం అస్సలు తేడా ఉండదు. అంతా ఎంటర్టైన్మెంట్ కోసమే. లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ టీమ్ లీడర్స్. సూపర్ సూపర్ సార్ సార్ ఇంకొకసారి హీరోలు ఉంటే మాత్రం ఇన్సాలేస్తాం, చిరాగ్గా ఉంది. నేనంటుంది అదే సార్, 2 సంవత్సరాల నుంచి ఇగో ఈ మొహం చూస్తే మాకెంత చిరాకు వేయాలి. భయ్యా ఏమనుకుంటున్నావు? నిన్న మహేష్ బాబు గారి ఇంటికి వెళ్తే మహేష్ బాబు గారు చూడండి, అరే ఇక్కడ అచ్చం నన్ను అద్దంలో నన్ను చూసుకున్నట్టే ఉంది, నేను చూస్తుంటే అని అన్నారు. నన్ను చూసి అలా అనుంటారు, అద్దంలో మొహం చూసుకోమని ఉంటారు. ఏం మాట్లాడుతున్నా భయ్యా, ఇప్పుడు జస్ట్ డీ షూటింగ్ వస్తున్నప్పుడు కారులో అలా వస్తుంటే ఒక అమ్మాయి అద్దంలో నుంచి అలా చూసి నా దగ్గరికి వచ్చి వెంటనే విండో తీసి ఏమడి కదా తెలుసా? మీ సార్ ఏరియా అడిగిందా? మీ సార్ ఏరియా అడిగిందా? నీకు నా వాల్యూ అంటే ఇప్పుడు తెలుస్తుంది. ఒక సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో పెడితే అప్పుడు తెలుస్తుంది, కమెంట్స్ చూసి అప్పుడు. జూని సందర్శించిన యాంకర్ ప్రదీప్ ఒక వింత జంతువుతో సెల్ఫీ. సార్ ఇంకోటి బయట చదవాలా? చదువు, వీడు కరెక్ట్ రాసి ఉంటాడు నా గురించి ప్లీజ్. పెళ్లి ఫిక్స్ అవ్వబోతున్న ప్రదీప్ బ్యాండ్ మేళం వాళ్ళతో సెల్ఫీ. భయ్యా లాస్ట్ ఒక్కడ చదువుదాం భయ్యా. ఆ వద్దులే భయ్యా, వీడు ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే కంపల్సరీ నా అందం గురించి అడుగుంటాడు. ఏ క్రీమ్ వాడుతున్నారు చూద్దాం, చదువు చదువు చదువు, అది కావాలి. వాడు తెలియకేది అడిగాడు క్వశ్చన్, లైట్ క్వశ్చన్ చదువు. భయ్యా మీ కొత్త అసిస్టెంటా అని అడుగుతాడు. ఏం చెప్పను? వినొచ్చుగా, బాగా అడిగాడే. నా వాల్యూ కానీ నా ఫేస్ వాల్యూ కానీ మీకు ఎవ్వరికి తెలీదు. నాకు తెలుసు. ఎవడరాడు ఏంట్రా ఇది? నేను అందగాడిని ఓకే, నీ అందరం నేను అందుకోడు ఏంట్రా? ఈ సృష్టిలో అందమైనవి రెండే రెండు, ఒకటి నువ్వు ఒకటి నేను. ఆ పండ కాకి ఎలుగు పండి అందాల గురించి మాట్లాడుకున్నాడు, సిరాకు వచ్చేస్తుంది ఇక్కడ. గిరిగిల్లా గిరిగిల్లా. అరే జోగి జోగి రాసుకుంటే బూడిది రాలిద్దిరా? ఏ ఊరిగా, ఎవడు చెప్పాడో, ఎప్పటి చూసినా జోగి జోగి అంటుంటారు. ఏ రాయి రాయి రాసుకుంటే నిప్పు వచ్చిందని చెప్పొచ్చుగా? ఇప్పుడు నీకు నిప్పు కావాలా? నువ్వు కావాలి, నువ్వు కావాలి. అరే నేను తప్ప నీకు ఇంకెవరు దొరకలేదా? నేను తప్ప నీకెవరు దొరకరని చెప్తున్నా. వామ్మో ఈడు పిచ్చి ముదిరిపోయింది. అసలు మీరెవ్వరు కాదు భయ్యా, మన లేడీస్ ఉన్నారు కదా, ఆ ఇద్దరు లేడీస్ ని పిలిస్తే వచ్చి నా అందాన్ని చూసి అప్పుడు అప్పుడు మీకు జలసీ ఉంటది. నిన్ను ఎస్ లెట్స్ ఇన్వైట్ అవర్ బ్యూటిఫుల్ లేడీస్. ఎందుకంటే నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను నేను వాడే గాజుల్ కోకారైకల్లన్ని ఓరమాస లెక్కల. సుధీర్ పక్కకి జరుగు. హాయ్ 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 హాయ్. నన్ను జరుపుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తారేంటి? నో ప్రాబ్లం, నీకు నేనున్నాను. నువ్వు అక్కడ జాలరా, నా టింటెడ్ ఇంటెడ్ ఇంటెడ్. అయినా మీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఏంటి? ఈ రోజు మనం సుడిగాలి సుధీర్ ఫేస్ వాల్యూ గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నాం. సో చెప్పండి రష్మి గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మా ఇంట్లో 5 డేస్ నుంచి డిస్కవరీ ఛానల్ రావట్లేదు, నేను ఎంత బాధలో ఉన్నాను. ఇప్పుడే సుధీర్ ఫేస్ చూడగానే నా బాధలన్నీ మాయమైపోయాయి. ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సుడిగాలి సుధీర్. ఓకే అందరూ చప్పట్లు కొట్టండి.
వర్షిణి గారు మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఇంతకు ముందు అరటిపండు తొక్కులు కాఫీ కప్పులు ఎక్కడ పడితే అక్కడ పడేసిదాని, కానీ సుధీర్ ఫేస్ చూసాక డస్ట్బిన్ అని ఒకటి ఉంటుందని అది వాడాలని నాకు అప్పుడే తెలిసింది. అప్పటి నుంచి నేను డస్ట్బిన్ వాడడం మొదలు పెట్టాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సుడి గాలి సుధీర్. వావ్, నేను ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను. సుధీర్ కి చెప్పండు, కమ్ ఆన్. హేమంత్ మీరు చెప్పండి. ఇండస్ట్రీలో నాగార్జున్ గారు అందగాడు, ఆ తర్వాత వదిలేలే. రష్మి గారు మీరు చెప్పండి. ఒక రోజు నేను రోడ్ మీద ఒంటరిగా వెళ్తే చెట్టు నుంచి ఒక కోత్ దూకింది. దాన్ని చూడగానే నేను భయపడాను. అప్పుడు అది ఒక మాట అనింది, సుధీర్ కన్నా నేనే కదా అందంగా ఉన్నాను, ఎందుకు భయపడుతున్నావు? ఇది నిజమని అనుకోని నేను కోతిని ప్రేమించడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సుడిగాలి సుధీర్. సుధీర్ గట్టిగా చెప్పండి. నేను ఒక రోజు టెర్రస్ పైన బట్టలు ఆరడానికి వెళ్ళాను. అప్పుడు కరెంటు తీగ పైన కాకి వాలింది. నేను అప్పుడు దాన్ని చూసి ఏ కరెంటు షాక్ కొట్టి మాడిపోతామని గట్టిగడ్చాను. అప్పుడు అది నా వైపు చూసి ఎంత మాడినా సుధీర్ కంటే బెటరే కదా అని చెప్పింది. నేను అప్పుడు చదవడం మానేశాను. థ్యాంక్ యూ సో మచ్ సుడిగాలి సుధీర్. వావ్, ఈ విషయం నాకు సంబర ఆశ్చర్యానికి గురి చేసింది. వావ్. ఇప్పుడు హేమంత్ గారు మీరు చెప్పండి, సుధీర్ గురించి ఏమనుకుంటున్నారు? ఇండస్ట్రీలో ఒక పవన్ కళ్యాణ్ గారు, ఓ మహేష్ బాబు గారు, ఆ తర్వాత ఓకే వదిలేసి ఆ తర్వాత. రష్మి గారు మీరు చెప్పండి. ఇప్పుడు కాకి కుక్క అంటే సపోర్ట్ ముసుగురు సపోర్ట్ లో అని చెప్పినట్టు ఆయన ఏమో మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ ఎవడ అని చెప్పినట్టు ఏంటిది? పొగుడుతూ మాట్లాడాలి అది చెప్పు. పొగుడుతో మాట్లాడా మరి చెప్పరా మీరు? ఇప్పుడు కార్యక్రమంలో వచ్చిన మార్పు, ఇప్పుడు సుధీర్ గురించి పొగుడుతో మాట్లాడుకుంటాం మనం. రష్మి గారు చెప్పండి. ఓకే బాయ్. బాయ్ రష్మి, పొగడాలను. ఇలాంటి చర్చ వేదికలో నేను ఉండను, సారీ. ఇప్పుడు మనం వర్షిణి గారిని అడిగి తెలుసుకుందాం సుధీర్ గారి గొప్పతనం గురించి. వర్షిణి గారు చెప్పండి. కొన్ని దారుణాలు విన్నప్పుడు ఆవిడ అలాగే రియాక్ట్ అవుతారు సార్, వదిలే. నేను పాల్గొంటాను ఈ చర్చలో. ఐ విల్ డిబేట్. ఏంటి భయ్యా ఇది? భరత్ అనే నేను. అమ్మో